అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఉద్యోగాల భర్తీ నిరుద్యోగ సమస్య నిర్మూలనకు సీఎం జగన్ కృషి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీ వృద్ధి దేశంలో 4వ స్థానంలో నిలిచిన ఏపీ. సీఎం జగన్ తో పర్వతారోహకురాలు ఆశా మాలవ్య భేటీ 10 లక్షల ప్రోత్సాహకం ప్రకటించిన ముఖ్యమంత్రి. అమరావతిపై ఈ నెల 23న సుప్రీంకోర్టులో విచారణ త్వరగా విచారించాలని కోరిన ప్రభుత్వ అడ్వకేట్. కందుకూరు తొక్కిసలాట ఘటనపై నేడు విచారణ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న జస్టిస్ శేషశయనారెడ్డి కమిషన్. ఏప్రిల్ నెలలో ఎస్సీల రాష్ట్ర సదస్సు జగనన్న సందేశాన్ని ఇంటింటికి వెళ్లి చెప్తామన్న జూపూడి. ఆలయాల బోర్డుల్లో నాయి బ్రాహ్మణుడు ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. శ్రీవారి సేవలో ఏపీ టూరిజం కార్పొరేషన్ తిరుమలకు వచ్చే భక్తులకు గైడ్ ఏర్పాటు. మహాశివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైలం ఈ నెల 11 నుంచి బ్రహ్మోత్సవాలు. ఏయూ విద్యార్థికి 84.5 లక్షల వేతనం అట్లాషియన్ సంస్థలో జాబ్ సాధించిన రేపాక ఈశ్వరి ప్రియ. 2,90,000 కోట్లతో తెలంగాణ బడ్జెట్ గ్రామాభివృద్ధికి భారీగా కేటాయింపులు. రాష్ట్రాలకు రావాల్సిన నిధులకు కేంద్రం కోత బడ్జెట్ ప్రసంగంలో హరీష్ రావు ఆరోపణ. బడ్జెట్లో కనిపించిన తెలంగాణ ఆత్మగౌరవం ప్రజల్ని మభ్యపెట్టే లెక్కలేనన్న సీఎల్పీ నేత బట్టి. మేడారం నుంచి ప్రారంభమైన హాత్ సే హాత్ జోడో యాత్ర వచ్చేది కాంగ్రెస్ సర్కారేనన్న రేవంత్ రెడ్డి. ఐదేళ్లలో 50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్. తెలంగాణలో టీచర్ ట్రాన్స్ఫర్స్ కు బ్రేక్ నేడు ఇవ్వాల్సిన బదిలీ జాబితా నిలిపివేత. సిబిఐ చేతికే ఎమ్మెల్యేల ఎర్ర కేసు సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన తెలంగాణ హైకోర్టు. పొంగులేటి బీఆర్ఎస్ మధ్య పెరుగుతున్న దూరం దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయాలంటూ సవాల్. జనసంద్రమైన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు లక్షలాదిగా భక్తులు. ఫార్ములా ఈ రేసింగ్ కు ట్యాంక్ బండ్ రెడీ ఎన్టీఆర్ మార్గ్లో ట్రాఫిక్ ఆంక్షలు. అదానీ అంశంపై పార్లమెంట్లో దూరం విపక్షాలతో ఆందోళనతో స్తంభించిన ఉభయ సభలు. మూడోసారి వాయిదా పడ్డ ఢిల్లీ మేయర్ ఎన్నిక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న ఆప్. హెచ్ఏఎల్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ ప్రారంభించిన ప్రధాని మోదీ లైట్ యుటిలిటీ హెలికాప్టర్ మోడల్ ఆవిష్కరణ. మరో పాదయాత్ర చేపట్టనున్న రాహుల్ గాంధీ పోరుబందర్ నుంచి అస్సాం వరకు యాత్ర ప్లాన్. ఢిల్లీలో 6,650 మంది ఉద్యోగుల తొలగింపు 37% ఆదాయం క్షీణితే కారణం. ఈ నెల 10న ఎస్ఎస్ఎల్వి D2 రాకెట్ ప్రయోగం షార్లో కొనసాగుతున్న అనుసంధాన ఏర్పాట్లు. మార్చి 4 నుంచి మహిళల ఐపీఎల్ ముంబైలోని 2 స్టేడియంలలో మ్యాచ్లు